చంద్రుద్ది మండలం మూడపల్లిలో యువతి కిడ్నాప్ అంశం వెలుగు చూసిన దర్మిల రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శాలిని అనే యువతిని నలుగురు యువకులు కారులో ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. హనుమాన్ ఆలయంలో పూజ చేసి బయటికి వస్తుండగా ఇద్దరు యువకులు వచ్చి ఆమెను బలవంతంగా లాక్కెళ్లి కారులో ఎక్కించినట్లు సీసీ ఫుటేజ్లో స్పష్టమైంది. ఈ విషయంపై అందరూ ఆందోళనలో ఉండగా కిడ్నాప్ అయిన యువతి ఓ వీడియో విడుదల చేసి అందరినీ విస్మయానికి గురి చేసింది. తాను కిడ్నాప్ కాలేదని, ప్రేమించిన యువకుడినే పెళ్లి చేసుకున్నట్లు ఆ వీడియోలో తెలిపింది. నేను గోల్డ్ సెంటర్ అయ్యాను. మాకు దీనిహీనం రోజుగా వారిగా గుడికి దర్శనానికి వస్తూ ఉంటాం. గుళ్ళే టెంపుల్, హనుమాన్ టెంపుల్ లాగా అక్కడికి పోయి రాగా దర్శనానికి పోయి రాగా కట్టుకూరి జ్ఞానేశ్వరి అయినట్టు ఆడు మా పూజని ఈరోజు పూజ అయిపోయాక వచ్చి కిడ్నాప్ చేసి పెట్టుకొని నన్ను కొట్టి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆడు నన్ను కిందికి వేసేసరికి ఉన్నలో ఇద్దరు కనబడ్డారు. వాడు కట్కూరు ప్రశాంత్, కట్కూరు గణేశ్వర్ అనే వాళ్ళు వీళ్ళిద్దరిని చూడగలిగిన, ఇంకొక ఇద్దరు నాకు తెలియలేదు. కిందికి పోతేసరికి నాకు కనబడలేదు. అది ఆ సంఘటన జరిగింది. నాకు ఏ రూపకంగా నా బుద్ధిని తీసుకొచ్చేసేదాన్ని. మండలం మూడపల్లి గ్రామం. ఇవాళ ఉదయం 5:30 గంటలకు మా కజిన్ బ్రదర్ అయిన గోలి చంద్రయ్య మా కూతురు హనుమాన్ టెంపుల్కి పూజలో నిమిత్తం రోజువారీగా వెళ్ళడం జరిగింది. అక్కడ అదే గ్రామానికి చెందినటువంటి కట్కూరి జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి గతంలో అతనిపైన ఫోక్సో కేసు కూడా అయినది. ఇంకో కొందరి సహకారంతో అమ్మాయిని కిడ్నాప్ చేయడం జరిగింది. దాన్ని గ్రామానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజెస్ ఆధారంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అతి త్వరగా మాకు మా అమ్మాయిని అప్పగించి న్యాయం చేయగలరని మీడియా ముఖంగా పోలీస్ శాఖ వారికి, మీడియా మిత్రులు అందరికీ తెలియజేస్తాం. నిద్రని లవ్ చేసుకొని 4 ఇయర్స్ అవుతుంది. అతను కాల్ చేసి వచ్చి తీసుకెళ్ళిండు. ఎవరు బలవంతం లేదు. మా వాళ్ళ నుంచి మాకు థ్రెడ్ ఉంది కాబట్టి పోలీస్ వాళ్ళ నుంచి, మీడియా నుంచి మాకు ప్రొటెక్షన్ కావాలని కోరుకుంటున్నాం. లవ్ చేసుకుంటున్నాం. 1 ఇయర్ బ్యాక్ మేము మ్యారేజ్ చేసుకున్నాం. మేము మైనర్లం కాబట్టి పెళ్లి చెల్లలేదు. మా పేరెంట్స్ కేసు పెట్టి ఆయన జైలుకు పంపించి నన్ను ఇంటికి తీసుకెళ్ళారు. కేవలం దళిత కుటుంబానికి చెందిన వాడు కాబట్టి మా వాళ్ళు ఒప్పుకోలేదు.